రకరకాల జాతకాలు చూస్తున్నప్పుడు కొంతమందికి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటాడు, కొంతమందికి రవి ఉచ్చస్థానంలో ఉంటాడు, కొంతమందికి గురువు ఉచ్చస్థానంలో ఉంటాడు. ఆయా గ్రహాలు ఇచ్చే అన్ని రకాలైన విలాసాలని వాళ్ళు చాలా సౌకర్యవంతంగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు. సో ఎందుకు అలా జరిగింది అని ఒక్క క్షణం మీరు ప్రశ్న వేసుకోండి. అంటే ఈ గ్రహాల కారకత్వాలు మనకు తెలియాలి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, రవి. రవి ఎవరికి సంకేతం? తండ్రికి, ఒక ప్రభుత్వ అధికారికి, మన సంతానానికి సంకేతం. అంటే అతను క్రితం జన్మల్లో తండ్రి మాట విన్నాడు, తండ్రిని గౌరవించాడు, అధికారుల మాటల్ని తోసిపుచ్చలేదు, అధికారుల్ని మోసగించలేదు. సో పైగా రవి ఇంకా దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు? డిసిప్లిన్, కరెక్ట్గా ఉంటాడు. సో టైం సెన్స్, పంక్చువల్గా ఉంటాడు. అంటే అతను క్రితం జన్మలో అలా పంక్చువల్గా ఉన్నాడు. సో అందుకే అతనికి రవి పరిస్థితి బాగుంది. సో అతనికి మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. సో అది అతని పరిస్థితి. అదే రకంగా ఒక చంద్రుడు బాగున్న అతని పరిస్థితి చూడండి. అతను ఏం చేస్తుంటాడు క్రితం జన్మలో? ఖచ్చితంగా నీటిని చాలా జాగ్రత్తగా వాడుంటాడు. సమాజం కోసం కొన్ని బావులు, చెరువులు అలాంటివి తవ్వించి ఉంటాడు. సో తనకు వీలైనంతలో ఒక మంచి చేసి ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు బాగున్నాడండి, చాలా భోగాలు అనుభవిస్తున్నాడు, శుక్ర మహార్దశ అందుకుందండి అంటారు. ఎందుకని బాగుంటాడు శుక్రుడు? శుక్రుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు జాతకంలో? స్త్రీలని. అంటే అతను ఆ జన్మలో స్త్రీలని గౌరవించాడు, స్త్రీలకి కావాల్సిన సాయం చేశాడు, ఆపదలో ఉన్న స్త్రీలని ఆదుకున్నాడు. ఓకే, అలానే కుజుడు. మామూలుగా మనం కుజదోషం అనే మాట చాలా వింటుంటాం. అంటే కుజుడు ఎప్పుడైతే అఫ్లిక్ట్ అయ్యాడో అది కుజదోషం అంటాం. అలా కాకుండా కుజుడు చాలా బాగున్నాడు అనుకోండి, అతను ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు, అతను మంచి ఉన్నత అధికారం కలిగిన ఉద్యోగి అవుతాడు. ఎందుకని? కుజుడు అంటే ఫెరోషియస్ ప్లానెట్. సో అప్పటికప్పుడు యాక్టివ్గా డెసిషన్ తీసుకుంటాడు. సో అలాంటి కుజుడు వీళ్ళకి ఎందుకు బాగుండలేదు మరి? అంటే దానికి బాగుండకపోవడానికి మనం కుజదోషం అంటున్నాం. ఎందుకు బాగున్నాడు? వాళ్ళ క్రితం జన్మలో ఇతరులకు జరగాల్సిన న్యాయం కోసం వాళ్ళు నిస్వార్థంగా పోరాడి ఉంటారు. కుజుడు అంటే ఎవరు? సైనికుడు. అతను క్రితం జన్మలో ఏం చేస్తుంటాడు ఈ జాతకుడు? ఎదుటి వ్యక్తికి జరగాల్సిన న్యాయం కోసం పోరాడి ఉంటాడు. సో నాకెందుకులే అని ఊరుకోడు. సమాజంలో ఎన్నో అన్యాయాలు జరుగుతుంటే చాలామంది మనలో మనకి ఎందుకులే అని చెప్పేసి ముందుకెళ్ళిపోతుంటాం. అతను అలా కాదు, నిలబడి ఒక న్యాయం కోసం, ఒక నీతి కోసం పోరాడి ఉంటాడు. సో అందుకనే అతనికి ఈ జన్మలో కుజుడు బాగున్నాడు. కొంతమందికి శనీశ్వరుడు చాలా బాగుంటాడు. మీకు ఒకటే గుర్తు, శనీశ్వరుడు బాగున్నాడు అంటే వాళ్ళకి గొప్ప జనాకర్షణ ఉంటుంది, వాళ్ళు గొప్ప రాజకీయ నాయకులు అవుతారు. ఎందుకని వాళ్ళకి మరి శనీశ్వరుడు బాగున్నాడు? అంటే వాళ్ళు క్రితం జన్మలో శనీశ్వరుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాడు? పేదలని, వృద్ధులని, అనాథలని, వికలాంగుర్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళందరికీ కూడా ఆయన తనకు వీలైనంతలో సేవ చేసి ఉంటాడు. పేదలకు సేవ చేసి ఉంటాడు, పేదలకు మంచి భోజనం పెట్టుంటాడు, తన కింద పనిచేసే సేవకులకి ఆదరంగా చూసుకుని ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలో ఒక తండ్రిలాగా వాళ్ళని ఆదరించి ఉంటాడు తన కింద పనిచేసే వాళ్ళకి. సో ఇవన్నీ, ఇలాంటివన్నీ, ఒక వృద్ధుల్ని ఆప్యాయంగా చూసుకోవటం, వికలాంగులకు కావాల్సినవన్నీ అందివ్వటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల అతని జాతకంలో శనీశ్వరుడు బాగున్నాడు అని అంటాం మనం. సో ఇలా బాగుండకుండా ఏదో ఓకే, అందరూ అన్ని పనులు చేయలేరు కదా ఏ జన్మలో అయినా. సో కొన్ని దోషాలు అనేవి ఏర్పడతాయి. ఈ దోషాలని తగ్గించుకోవటానికి మనం పరిహారం చేసుకోవాలి. అంటే పరిహారం ఎలా చేస్తున్నాము? మనకున్న ధనాన్ని, మన సమయాన్ని, మనకున్న రీసోర్సెస్ని ఉపయోగిస్తున్నాం. సో అంటే ఒక రకంగా అది పరిహారం. అంటే ముందే ఖర్చు అవ్వాల్సింది మనం ముందే ఖర్చు పెడుతున్నాం. అది ఏదో రకంగా మనకు ఆ రూపంలో ఖర్చు అవ్వాలి అది. కానీ అది ఏదో మనకు తెలియకుండా మనము ఎప్పుడో అనాలోచితంగా ఉన్నప్పుడు అయ్యే ఖర్చు కంటే మనంతటా మనమే ఇష్టపూర్వకంగా అది ఖర్చు పెట్టామనుకోండి, అదే పరిహారం. ఎలా చేస్తారు పరిహారం? ఇప్పుడు ఏం చేస్తాం మనం? చాలాసార్లు టానిక్స్ తీసుకుంటుంటాం. ఐరన్ టానిక్ అండి, బి విటమిన్ టానిక్ అండి, ఏదో క్యాప్సూల్స్ ఇవి తీసుకుంటూ ఉంటాం. లేదు ఒక్కోసారి ఏం చేస్తాము, ఏదో ఫీవర్ వస్తుంది, ఏదో వైరల్ ఫీవర్ వస్తుంది, ఏదో వస్తుంది, యాంటీబయాటిక్స్ వేస్తారు. సో ఇవన్నీ కాకుండా మరికొన్ని కొత్త వ్యాక్సిన్స్ ఉన్నాయి, లైక్ పోలియో వ్యాక్సిన్, ఇలాంటివన్నీ మామూలుగా హెపటైటిస్కి వీటికి వ్యాక్సిన్లు. సో మనం చేసుకునే పరిహారాలని కూడా ఈ మూడు రకాలైన వాటితో పోల్చవచ్చు. ఎలాగో చెప్తాను వినండి. ముందుగా మనము
టానిక్స్ తీసుకుంటాం. అంటే మనకి ఏ సమస్య లేదు అయినా కూడా మనం ఇతరులతో మంచిగా ఉంటాం, మనకు వీలైనంతలో ఇతరులకి సహాయం చేస్తాం. వారానికి ఒకరోజు ఏదైనా గుడికి వెళ్ళటం, గుళ్ళో ఖచ్చితంగా ఎంతో కొంత ద్రవ్యం హుండీలో వేయటం, ఇలాంటివి చేస్తుంటాం. సో అది ఓవరాల్ అంటే ముందే మనము ఒక కోట గోడను కట్టేసుకున్నాం మన చుట్టూ ఏ రకంగా మనకి ఇబ్బందులు రాకుండా. అది జనరల్ టానిక్ తీసుకోవడం. సో నెక్స్ట్ యాంటీబయాటిక్, ఏదో కుజదోషం ఉంది, లేదా శనీశ్వరుడు బాగుండలేదు, లేదా చంద్రుడు అఫ్లిక్ట్ అయ్యాడు. సో ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిహారాలు చేయాలి, ఆయా గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయాలి. వీటిని మనము యాంటీబయాటిక్స్ అంటే సమస్య మొదలైన తర్వాత మనం చేయటం మొదలుపెట్టాం. అలాగే ఆ సమస్య వచ్చిన తర్వాత, ఆ ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాం కదా, అలానే ఇది అన్నమాట. ఇకపోతే వ్యాక్సిన్స్, ఇది చాలా అద్భుతమైంది. అంటే మీకు ఒక మంచి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే అతను మీకు ఇలాంటిది సజెస్ట్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, పోలియో చాలా ప్రబలంగా ఉంది ఇక్కడ. సో అందుకని ఏం చేస్తారు, అప్పట్లో పిల్లలందరికీ, పుట్టిన శిశువులందరికీ పోలియో వ్యాక్సిన్ వేయించాలి అని చెప్పారు. అంటే వ్యాక్సిన్ వేయించడం అంటే ఏంటి, పలానా రోగ శరీరంలోకి వస్తుంది కాబట్టి ఆ రోగక్రిమిని కృత్రిమంగా మనమే, అంటే ఆ రోగక్రిమి కలిగించే లక్షణాలని మనమే శరీరంలోకి ఇంట్రడ్యూస్ చేసి శరీరానికి పోరాడే శక్తిని ఇస్తాం, శరీరానికి పోరాడే విధానాన్ని మనం నేర్పిస్తాం. ఇలాంటి క్రిమి ఎంటర్ అవుతే శరీరంలోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఫైటింగ్ చేయాలి అనేది మన శరీరంలో ఉన్న యాంటీబాడీస్కి మనము నేర్పిస్తున్నాం. అదే వ్యాక్సినేషన్. సో అలా ఇప్పుడు పలానా దుస్థానాల్లో గ్రహాలు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు రాబోతున్నాయి. ఓకే, శనీశ్వరుడు ఇలా ఉన్నాడు, ఈ సమస్య రాబోతుంది. సో అందుకని ఏం చేయాలి, ముందే మీరు వెళ్ళి శనీశ్వరుడు ఎవరెవరికి రిప్రజెంట్ చేస్తారని చెప్పుకున్నాము, వృద్ధులకి, వికలాంగురికి, పనివాళ్ళకి, అనాథలకి. సో ముందుగా వెళ్ళి వృద్ధాశ్రమాల్లో కొంత సర్వీస్ చేయటం, అదేవిధంగా ఎవరైనా వికలాంగురు ఉంటారు కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి వీల్ చైర్స్ కొనివ్వటం లేదా క్లచ్చెస్ కొనివ్వటం, ఇలాంటివి చేస్తుండాలి. సో శనీశ్వరుడు రిప్రజెంట్ చేసే నువ్వుల్ని కూడా దానంగా ఇవ్వాలి. అంటే నువ్వుల దానం ఎవరు తీసుకుంటారు అండి, అంటే నువ్వులు బెల్లం కలిపి లడ్డూలు చేసి ఇవ్వండి. అంటే అది తీసుకోవటం వల్ల వాళ్ళల్లో తిన్నాము అనే ఒక సంతృప్తికరమైన భావన ఉండాలి. ఒక బస్టాండ్కి వెళ్ళి దానం చేయండి, లేదా ఒక గుడి దగ్గర చూడండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు. అంటే ఆ ద్రవ్యం వాళ్ళకి ఇవ్వటం వల్ల మీలో ఈ దోషం అనేది తగ్గుతూ ఉంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది వ్యాక్సినేషన్ చేసుకోవటం లాగా, అంటే ఆ ఇబ్బంది రాకముందే మనం ఆ పరిహారం చేసేసాం. కొంతకాలం మనము హాస్పిటల్లో ఉండాలి అని రాసింది. సో మనంతటి మనం వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడుకోవటం ఒక విషయం, అలా కాకుండా ఎవరైనా మన వాళ్ళు కానీ, లేదా మామూలుగా కొంత హాస్పిటల్స్లో ఉంటారు కదా క్యాన్సర్ హాస్పిటల్స్ ఇలాంటివి, అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఒక ఫ్రూట్సో లేకపోతే ఏదైనా ఇవ్వగలిగింది, చిన్న చిన్నవి ఇవ్వటం వల్ల మనం అది పరిహారం చేసుకున్నట్లు అవుతుంది. ఇలాంటిది వ్యాక్సినేషన్ లాంటిదే ఈ పరిహారం అని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈ పరిహారాలు వర్కౌట్ అవుతాయి.